టీవీ ట్వంటీ ఫోర్ ప్రేక్షకులకు స్వాగతం మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ విద్యుత్ బిల్లులపై కేంద్రానికి జగన్ షాక్ ఇచ్చారు నిధులు అందాక యూ టర్న్ తీసుకున్నారు అయితే ఇప్పుడు మాత్రం ఇప్పటి విషయంలో కేసీఆర్కి జగన్కు తేడా అదేనంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు రెండు వేల మూడులో తీసుకొచ్చిన విద్యుత్ చట్టంలో భారీగా మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఇప్పటికే కాకరేపుతుంది తెలంగాణతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఈ బిల్లుపై మండిపడుతున్నాయి వినియోగదారులతో పాటు పరిశ్రమల ప్రయోజనాలకు కూడా విఘాతం కల్పిస్తుందని ఆరోపిస్తున్నాయి పార్లమెంట్లో ఈ బిల్లును అడ్డుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న వైసీపీ సర్కార్ పార్లమెంటు సమావేశాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో స్పందించింది ఈ బిల్లు తమకు ఆమోదయోగ్యం కాదని ట్రాన్స్కో సిఎండి కేంద్రానికి లేఖ రాశారు విద్యుత్ చట్టంలో సవరణలు డిస్కంలకు అవసరాన్ని మించి రక్షణ కల్పించేలా ఉన్నాయని విద్యుత్ రంగ కేంద్రీకరణకు దారి తీసేలా ఉన్నాయని వీటి వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా పెరుగుతుందని ట్రాన్స్లో సీఎండి కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు పీపీఏల చెల్లింపుల కోసం ఇప్పటికే ఉన్న వ్యవస్థ సరిపోతుంది కాబట్టి కొత్తగా మరో విధానం అవసరం లేదు అలాగే పీపీఏ వివాదాల పరిష్కారం కేంద్రం చేతుల్లో ఉండకూడదు నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ పేరిట అధికారుల కేంద్రీకృతం సరికాదు విద్యుత్ సబ్సిడీలపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలి ఈఆర్సీలపై నియంత్రణ కేంద్రానికి ఉంచటం సరికాదని ఈ లేఖలో ప్రభుత్వం పేర్కొంది ఇక విద్యుత్ చట్టంలో సవరణలు చేస్తూ తీసుకువస్తున్న సంస్కరణలకు ఆమోదం తెలిపిన రాష్ట్రాలకే కరోనా నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షరతులు విధించారు అప్పుడు కరోనా నిధులకు విద్యుత్ సంస్కరణలతో పాటు ఎలా పెడతారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీశారు అయితే జగన్ మాత్రం వ్యూహాత్మక మౌనమే పాటించారు దీంతో కేంద్రం వివిధ పద్దుల కింద గత రెండు నెలల్లో దాదాపు ఎనిమిది వేల కోట్ల మేర నిధులను ఏపీకి విడుదల చేసింది కీలక సమయంలో నిధులు రాకతో జగన్ సర్కార్ గట్టెక్కేసింది తాజాగా అవే విద్యుత్ సంస్కరణలకు తమకు ఆమోదయోగ్యం కాదంటూ కేంద్రానికి లేఖ రాసింది ఇక విద్యుత్ సంస్కరణల చట్ట సవరణ బిల్లు ఒకటే ఇరు రాష్ట్రాలకు అదే వర్తిస్తుంది కానీ బిల్లుపై సరైన సమయంలో స్పందించడం ద్వారా జగన్ కేంద్రం నిధుల్ని రాబట్టుకుంటే కేసీఆర్ మాత్రం ముందే స్పందించి నిధుల్ని కోల్పోయారు కరోనా సమయంలో కేంద్రం జగన్ సర్కారును ఆదుకుందని బహిరంగంగానే చెప్పిన కేసీఆర్ విద్యుత్ సంస్కరణల బిల్లుపై తాను కూడా అదే పని చేస్తుంటే సరిపోయేదని ఇప్పుడు బాధపడిన ప్రయోజనం లేదు కేంద్రం విధించిన షరతులను పాటించకుండానే జగన్ నిధులు రాబట్టుకుంటే అదే పని చేసిన కేసీఆర్ నిధులు కోల్పోయారు సో మొత్తం మీద ఈ రకంగా ఒక్కోసారి కామెంట్లు ముందు చేయటం కూడా ఇటువంటి విపత్తులకు దారి తీస్తుందని ఇంకొంతమంది వాపోతున్నారు సో ఈ విషయంలో జగన్కు అలానే కేసీఆర్కు తేడా ఇదేనంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ షేర్ చేయండి